అందరికీ హై ఫ్రెండ్స్ బీఎస్సీ ఫిఫ్త్ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ ఫిఫ్త్ సెమ్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎగ్జామ్ డ్యూరేషన్ త్రీ అవర్స్ మ్యాక్సిమమ్ మార్క్స్ ఎయిటీ మార్క్స్ పార్టీఏలో థర్టీ టూ ఉంటాయి ఎయిటీ ఇంటూ ఫోర్ క్యాలిక్యులేట్ చేస్తే థర్టీ టూ అన్నట్టు థర్టీ టూ అంటే పాస్ మార్క్స్ అవి సో మనకి మొత్తం పన్నెండు క్వశ్చన్లు ఇస్తారు పన్నెండుకి ఎనిమిది రాయాల్సింది ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ అన్నట్టు ఎయిట్ ఇంటూ ఫోర్ చేస్తే థర్టీ టూ సో స్టార్టింగ్ ఈ మూడు ఫస్ట్ యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ నుంచి మూడు థర్డ్ యూనిట్ నుంచి మూడు ఫోర్త్ యూనిట్ నుంచి మూడు అట్లా మొత్తం ఒక్కొక్క యూనిట్ నుంచి మూడు మూడు అయితే తీసుకుంటారు మనకి నచ్చిన ఏవైనా ఎనిమిది మాత్రమే రాయాల్సి ఉంటుంది ఒక్కొక్క దానికి ఫోర్ మార్క్స్ అన్నట్టు ఎయిట్ ఇన్ టూ ఫోర్ ఇస్తే థర్టీ టూ పార్ట్ బీలో చూసినట్టయితే మనకి ఓఆర్ అనే ఆప్షన్ అయితే ఇప్పుడు ఇస్తున్నారు రెగ్యులర్ అయినా బ్యాక్లాగ్ అయినా సరే ఓఆర్ అనే ఆప్షన్ అయితే పక్కా ఇస్తారు థర్టీన్ ఏ ఆర్ థర్టీన్ బి అని ఫస్ట్ యూనిట్ నుంచి ఫోర్టీన్ ఏ ఆర్ ఫోర్టీన్ బి అని సెకండ్ యూనిట్ నుంచి ఫిఫ్టీన్ ఏ ఆర్ ఫిఫ్టీన్ బి అని థర్డ్ యూనిట్ నుంచి సిక్స్టీన్ ఏ ఆర్ సిక్స్టీన్ బి అని ఫోర్త్ యూనిట్ నుంచి ఇస్తారు అయితే మీరు ఏ లేకపోతే బి అయితే రాయాల్సింది ఉంటుంది ఫోర్ యూనిట్స్కి ఫోర్ లాంగ్ ఆన్సర్స్ రాయాల్సింది ఉంటుంది ఒకటే యూనిట్లో రెండు లాంగ్ ఆన్సర్స్ రాయడానికి అయితే లేదు సో ఈ విధంగా అయితే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఫస్ట్ యూనిట్ ఒకవేళ మీకు ఇంట్రొడక్షన్ ఉంటే ఆ యూనిట్ మొత్తం కంప్లీట్గా అయితే నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించి ఆ మ్యాటర్ అనేది మీకు రాని యూనిట్స్ ఉంటాయి కదా అంటే సపోజ్ మీరు ఫోర్త్ యూనిట్ ఏం చదవలేదు అనుకోండి ఫోర్త్ యూనిట్లో కొంచెం దానికి రిలేటెడ్గా మ్యాటర్ అయితే రాసేసేయండి సో మార్క్స్ చూసినట్టయితే మనకి ఎగ్జామ్స్ థర్టీ ఎయిటీకి థర్టీ టూ వస్తే పాస్ మార్క్స్ ఇంటర్నల్లో ఎనిమిది వస్తే పాస్ మార్క్స్ అన్నట్టు మనకి ఇంటర్నల్లో ఆల్రెడీ పది మార్కులు ఎనిమిది మార్కులు అయితే రెడీగా ఉంటే ఇక్కడ మాత్రం థర్టీ టూ పాస్ మార్క్స్ రావాల్సిందే అంటే మీరు ఫార్టీ మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి మీకు ఒకవేళ ఫైవ్ యూనిట్స్ ఉంటే ఇక్కడ ఫైవ్ ఇంటూ ఇక్కడ ఐదు రాయమంటారు ఐదు ఇంటూ సంథింగ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు ఫోర్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ ఇంటూ ట్వెల్వ్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేశారు ఈ విధంగా అయితే మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్